శివాయ, ఇప్పుడు మనము నాంపల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఏదైతే ఉంది కదా, దాన్ని అజంతా గేట్కి ఆపోజిట్లో శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం ఉంది. చూడండి, ఇది అతి ప్రాచీనమైన దేవాలయాల్లో ఇదొక దేవాలయము. దీని చరిత్ర ఎంత ప్రాచీనమైందంటే, ఈ లింగాన్ని మన వాళ్ళు కాశీ నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారంట. మరియు ఈ దేవాలయానికి శివరాత్రికి చాలా తండోపతండాలుగా ఇక్కడ పబ్లిక్ వచ్చి దర్శనం చేస్తారంట. మరియు ఇక్కడ రాముడి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ స్పెషల్లీ గోశాల ఇక్కడ చాలా గోవులు ఉన్నాయి. ఇక్కడ స్పెషల్లీ మార్వాడీస్ వాళ్ళందరూ ఇక్కడ గోశాలకు వస్తారంట. తప్పకుండా ఇంత ప్రాచీనమైన దేవాలయాలను మనము తప్పకుండా దర్శనం చేయాలి. ఇలాంటి దేవాలయాలు మనం దర్శనం చేస్తే మనకు ఎన్నో జన్మల పుణ్యం మనకు లభిస్తుంది. అలాగే మా SS12 తెలంగాణ ఛానల్ ద్వారా ఈ కాశీ విశ్వేశ్వర దేవాలయాన్ని చూడండి. మరియు మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బోలో ఓం నమ శివాయ, హర హర మహాదేవ్ శంభో. Shambhu Mother.
विश्वनाथ भगवान की है। ये कटल मंडी में शिव जी का जो मंदिर है, ये 100 साल के आसपास पुराना जो मंदिर है, इसके बाद में जो यहाँ लोग बड़े बड़े जो भक्त आते हैं उनकी कामनाएं पूर्ण होती हैं। पुराना शिवलिंग है, जो इसको अधिष्ठाता प्रतिष्ठा किए वो बनारस से स्वयं जाके काशी विश्वनाथ के नाम से ही शिवलिंग लाए, और यहाँ भी पूजा अर्चना चल रही है हम लोगों के द्वारा। जो भक्त आते हैं तो उनकी मनोकामना भोलेनाथ हमेशा उनके सर्वोपरि काम करते हैं। लोग आते हैं बड़ी तमन्ना लेकर, भगवान भोलेनाथ उनके जो है आराम से कष्ट दूर हो जाते हैं, और श्रद्धा है आते हैं। काशी विश्वनाथ भगवान जो जनता गेट नुमाइश मैदान के सामने जो है तो मंदिर है, अपोजिट में बीजेपी कार्यालय है, नामपल्ली स्थित जो है चार मीनार की उस रोड में जो है लेफ्ट साइड में मंदिर पड़ता है। जो कोई भक्त आना चाहे काशी विश्वनाथ मंदिर में दर्शनार्थ हेतु आ सकते हैं। जय काशी विश्वनाथ। बहुत साल से आते, 20-25 साल से इधर आते। हम लोग का चिरागल भी है, चिरागल में रहते। हर साल शिवरात्रि में बहुत बड़ा आयोजन होता, बहुत भक्त इधर आते। तो भगवान को काशी विश्वनाथ से ला के यहाँ स्थापित करें, और बहुत अच्छा है। हम तो हर साल आते, बहुत पब्लिक आते, और हम भी चाह रहे और भी आए और भगवान का नाम रोशन होए और भगवान का सेवा करें। और वहाँ गौ माता का सेवा भी मिलता है, और सब खाना जाना सब जानते भगवान का नाम से लाके, शिव जी का नाम से लाके पूरा गाय सब कुछ खिलाते सब करते। अब पहले से भी अभी और पहले तो इतना छोटा था, झोपड़ी जैसा था, झाड़ जंगल जैसा था। अभी भगवान का शिव जी का कृपा से सब अच्छा भी हो गया, थोड़ा थोड़ा अच्छा हो रहा। आप लोग की गवर्नमेंट भी उसका लेना, थोड़ा मदद लेना, अच्छा करना। अच्छा करे तो भगवान का नाम भी आता, करने वाला का नाम भी आता। हम तो हमेशा सेवा में रहते हैं, हमारे क्या बोलना। ओम नमः शिवाय, हर हर महादेव, काशी विश्वनाथ की जय, बद्रीनाथ की जय, हमारा कटला मंडी महादेव को जय। ఓం నమ శివాయ, నా పేరు సాయి, ఇక్కడనే ఓల్డ్ కటల్ మండీలో ఉంటాను, పక్కకు డబల్ బెడ్రూమ్లో. నా పేరు సాయి. శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ అండి. ఇది కాశీ కింద వచ్చిన లింగం, చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. మన దగ్గర ప్రతి శివరాత్రికి చాలా పబ్లిక్ మారవాడలు అల్లుళ్ళు వస్తారు దర్శనం చేసుకోనికి. చాలా పవర్ఫుల్ గుడి. ఇంకా మండే చాలా పబ్లిక్ వస్తుంటుంది మన దగ్గర. ఇది మన ఎగ్జిబిషన్ ఆపోజిట్ గుడి ఉందండి, కాశీ విశ్వనాథ్ టెంపుల్. నేను గోసేవ చేస్తుంటాను ఇక్కడ 15 సంవత్సరాల నుంచి నేను గోసేవ చేస్తాను. శ్రీరామ్. ఇదే కాశీ విశ్వనాథ్ టెంపుల్లో ఇక్కడ రాముని గుడికి ప్రతిష్టాపన చేసిర్రు. 1981 నుంచి ఉంది పాత గుడి. అంటే సాటర్డే ఇక మంగళవారం చాలా పూజలు జరుగుతాయి ఇక్కడ. హనుమంతుడు ఇంకా రాముడు ఇద్దరు ఉన్నారు. చాలా పవర్ఫుల్ టెంపుల్. శనివారం చాలా పబ్లిక్ వస్తుంది మన దగ్గర. మంగళవారం ఇంకా పూజలు చాలా మంచిగా జరుగుతాయి, అందరూ రావాల్సింది.